सुधीर रेड्डी गारु इप्पुडु एंटि 11 गंटलकु मी कार्याचरण एंटि एं चेयबोतुन्नारु पेरिगिन पेट्रोल डीजिल धरल कोसम निरसनलो एंटि मी एजेंडा इवाळ మేడం అంటే రకరకాలుగా రకరకాలుగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాము. అంటే మీరు లైన్ లో వచ్చిందా? ఎస్ ఎస్ వినిపిస్తోంది, వింటున్నాం, చెప్పండి. యా యా యా, ఓకే ఓకే. ఇప్పుడు నేను అంటే నాకు కొంతసేపు ఈ వాయిస్ వినిపించలేదమ్మా. సరే పర్లేదు, విశ్లేషకుడు గారు మాట్లాడినప్పుడు విన్నాను. ఆ ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ సిస్టాన్ని పెట్టారు, మోడీ గారు కంటిన్యూ చేస్తున్నారు, దీంట్లో వాళ్ళు చేసింది ఏం లేదు, రాజస్థాన్ ప్రభుత్వం తక్కువ చేయొచ్చు కదా అని మాట్లాడారు. బహుశా వారికి అంటే వారు ఇంకా కొంత ముందుకు వెళ్ళి ఆలోచిస్తే బాగుండేది. మా విధానాలు బాగలేదు, మేము రేట్లు పెంచామని. ఆ రోజు 147 రూపాయలు ఉన్నప్పుడు, బ్యారల్ ఉన్నప్పుడు 60 రూపాయలు అయిందని, 47 రూపాయలు వచ్చినా కూడా 90 రూపాయలు, 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు, 100 రూపాయల వరకు పెరిగిందని రకరకాలుగా వచ్చుతూ వీళ్ళు ఆ ట్యాక్సుల కన్నా సెస్ ఎక్కువ చేశారు. సెస్ చేస్తే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అది ఒకసారి మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. రాజస్థాన్ ప్రభుత్వం తక్కువ చేస్తేనే మోడీ గారు ప్రభుత్వం తక్కువ చేస్తుందంటే దీనికన్నా విచిత్రమైనటువంటి ఆలోచన ఇంకొకటి ఉండదు. ఇప్పుడు మీరు చెప్పే మాట ఏంటంటే అప్పుడు పెంచారు కాబట్టి ఇప్పుడు పెంచుతూనే పోతారు, సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేట్లు పెంచాల్సిందే, పేద ప్రజల మీద దాడి చేయాల్సిందే, ధరలను పెంచుతూ వాళ్ళను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేయాల్సిందే అని మాత్రం మాట్లాడితే ఇది సమంజసమైనటువంటి మాట కాదు. ఈ రోజు సంక్షేమ పథకాలు ఏం చేశారో మీరు ఒక్కసారి లిస్టు తీసుకోండి. ఈ దేశం 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత మేము తెలివిలేని వాళ్ళం కావచ్చు, మేము చదువుకున్న మూర్ఖులం కావచ్చు, మీరు చదువుకున్నటువంటి గొప్ప మేధావులు ఈ దేశానికి ఏం చేసిరో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ దేశంలో ఒక్క సంక్షేమ పథకం, సామాన్యులకు సంబంధించినటువంటి ఒక్క సంక్షేమ పథకమైన ఒక్క ఉద్యోగ రూపకల్పన మీరు చేయగలిగారు? శ్రీనివాస్ గారు, ఈ రోజు మీరు 11 గంటలకి ఆందోళనకు పిలుపునిచ్చారు, దాని గురించి చెప్పండి. మనకంత సమయం లేదు, మనం డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. లేదమ్మా, వాళ్ళే తెలివికల్ల లేనట్టు, మాకేదో తెలివి లేనట్టు, ఈ 70 ఏళ్ల స్వతంత్రంలో భారతదేశాన్ని మొత్తం అప్పలపాలు చేసినట్టు, ఈ రోజు అప్పులు ఎన్ని పెరిగాయో ఒకసారి మీరు చదువుకుంటున్నారు కదా, మీరు చదువుకున్నటువంటి మేధావులు కదా. 101 కోటి 110 లక్షల కోట్లు అప్పు చేరింది, అందులో 54 లక్షల కోట్లు 70 సంవత్సరాల్లో అప్పు అయింది, మిగతా 65 లక్షల కోట్లు ఎవరు అప్పు చేశారు, ఏ సంక్షేమ పథకానికి ఇచ్చారు? ఇవాళ ఉన్నటువంటి ప్రజాతంత్రంగా నిర్మించబడినటువంటి నవరత్నాలు అన్నటువంటి కంపెనీలందరినీ అమ్మేశారు. ఏమనంటే అప్పుడు డిజైన్ ఇన్వెస్ట్మెంట్ అందులో చేయలేదా, ఇందులో చేయలేదు కాదు, మేము అందులో చేసాం కాబట్టి ఓడిపోయారు. మీరు కూడా అదే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. మీరు ఇంప్లిమెంట్ చేయడంలో ఈ రోజు ఏ రంగం అభివృద్ధి చెందిందో మీరు చెప్పమంటున్నా, ఏ రంగానైనా ఎవరికి అమ్ముబడుతున్నారో ఒకసారి గుర్తు చేయమంటున్నా. కానీ మీరు ఈ రోజుకు సంబంధించినటువంటి రోజు దినదినంగా పెరుగుతున్నటువంటి పెట్రోల్ రేట్లను ఎందుకు తక్కువ చేయమని బీజేపీ పార్టీ డిమాండ్ చేయదు. ప్రతిపక్షం ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. బీజేపీ పార్టీగా, అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా బీజేపీ కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రజలందరూ కూడా నడ్డు విరిచి అన్నం తినలేనటువంటి పరిస్థితి, పంట కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నమాట, మీ అందరికి తెలుసు. శ్రీనివాస్ గారు, ఈ రోజు సుధీర్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఒకటి వాలిడ్ పాయింట్, ఓకే. ఆయన నేర్చుకున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడం. శ్రీనివాస్ గారు, ఈ రోజు ఆయన పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు అన్నారు, ఆ పాయింట్ అందరికీ కూడా వర్తిస్తుంది. ఈ రోజు పెరిగిన పెట్రోల్ ధరలకి వ్యతిరేకంగా మీరు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చే, ఒకవేళ మీరు అన్నట్లు దీన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మీకు కూడా ఆ విమర్శలు ఎదుర్కొనే పని కూడా తప్పుతుంది. సో పెట్రోల్ ధరలు తగ్గించడంలో మీరు కూడా ఒక కీలక పాత్ర పోషించినట్లు అవుతుంది. సో ఆ దిశగా ఏమన్నా ఆలోచించగా ప్రజలకి భారం పడద్దు, ప్రజలకి సంక్షేమం కావాలి, ప్రజలకు అభివృద్ధి కావాలి. ఈ ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజులలో ప్రజలకి ఈ యొక్క పెరిగిన పెట్రోల్ ధరలు తగ్గించే కార్యక్రమంలో ఏ విధమైన చర్యలు చేపట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది.
అంతిమంగా సామాన్యుడిపైనటువంటి భారం తగ్గాలని కోరుకుంటా. రైట్ శ్రీరామ్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రుడు కొంచెం ఆవేశపడ్డాడు, కానీ ఇప్పుడు ఆయన ఏం ఆవేశపడలేదు. ఆవేశం ఎందుకండి మాకు? మీరు అనుకూలంగా మాట్లాడండి, భారతదేశం గురించి మాట్లాడండి. రాజస్థాన్ కూడా భారతదేశంలో ఒక పార్టీ, అది మర్చిపోకండి. ఏం చేసావయ్యా మీరు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందయ్యా? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? నేను చెప్పినప్పుడంతా వినప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు? వయాగియాన్ని మాట్లాడకండి, అర్థమైందా? నేను నువ్వు అసలు నేను చెప్పింది వినలేదు, నువ్వు వినకుండా మాట్లాడుతున్నావు. నేను భారతీయ జనతా పార్టీని విమర్శించాను, టీఆర్ఎస్ విమర్శించాను, పార్టీ ఏం చేస్తా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో చెప్తున్నాను. మాట్లాడతావు ఆందోళన చేస్తున్నారు ప్రజల కోసం, ఈ రోజు నిరసనలు చేస్తున్నారు, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్ ప్లీజ్ కొంచెం సమయం. శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ గానీ టిఆర్ఎస్ పార్టీ గానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గానీ వీళ్ళు ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఉన్నారో అంటే బీజేపీ కాని ప్రభుత్వాలన్నీ కూడా మేము జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి మాకు ఇబ్బంది లేదు అని ఒక మాట అంటే, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. సెంట్రల్ పార్టీ డిమాండ్ చేసింది. ఏమండి ఆగండి బాబు, మీరు ఆగండి. సెంట్రల్ పార్టీ కాదు, సెంట్రల్ పార్టీకి ఇక్కడ తెలుగు, ఇక బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కేంద్రంలోకి వెళ్ళేసి వేరు మాట్లాడతారు. ప్రభుత్వాలు ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభుత్వం ప్రభుత్వం మాట్లాడాలి. సుధీర్ గారు, సుధీర్ గారు ఆయన కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని చెప్పట్లేదు, కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఆయన ప్రశ్నించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి ఉండాలి అని చెప్తున్నారు అంతే. మిమ్మల్ని మీ ఎజెండా నేను తప్పుపట్టట్లేదు. మన టిఆర్ఎస్ మిత్రుడు ఉన్నారు, ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన తోటి, ఇప్పుడు గతంలో చెప్పాను గతంలో ఆర్థిక మంత్రి ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారితో ఒక మాట అనిపించండి. అంతే, దీంట్లో పెద్ద విషయం ఏం లేదు. ఇందులో మన అంతా మన చేతిలో, మన చేతిలో ఆదాయ వనరుగా చూడనంత సేపు మనం ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం? మనం దీన్ని ఆదాయ వనరుగా చూసినంత కాలం రేట్లు పెరుగుతూనే ఉంటాయి. అది నేను చెప్తుంటే అది వినకుండా మమ్మల్ని అంటారా మిమ్మల్ని అంటారా కాదు, ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం? ఊరికే మన టీవీలో వచ్చి మాట్లాడడానికి మాత్రం ఏం జరుగుతుంది? అక్కడ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కదా. భారతీయ జనతా పార్టీ విషయం కూడా అదే, భారతీయ జనతా పార్టీ కూడా పాండమిక్ సిచ్యువేషన్ లో రేట్లు తగ్గిన సందర్భంలో బోల్డ్ అంత వెనకేసుకుంది ఈ పెట్రోల్ మీద ఆదాయాన్ని, దాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ చాలా తగ్గిన సందర్భంలో 1,50,000 కోట్ల పైన ఆదాయం వచ్చింది ఒక దీని మీద, పెట్రోల్ మీద. దాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కోసం కేటాయించారో దాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వీళ్ళు ఇచ్చేస్తున్నారు? ఇందాక మనకు రజనీ గారు మాట్లాడారు వ్యాక్సిన్ కోసం ఖర్చు పెట్టడం అని, కానీ ఆ 35,000 కోట్లు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఏదైతే మనం ప్రజల దగ్గర నుంచి తీసుకున్నామో దాన్ని ప్రజలకి తిరిగి సక్రమంగా అందించగలిగితే అక్కడ ఇక్కడ రేట్లు పెరిగినా కూడా ప్రజలు క్షమిస్తారు. కానీ మనం కేవలం తీసుకోవడమే తప్ప ప్రజలకు తిరిగి ఇవ్వమంటే మాత్రం ప్రజలు క్షమించరు. ఇటువంటి వాటిల్లో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూర్చొని మాట్లాడుకుంటేనే తప్ప ఇది జిఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. జిఎస్టీ పరిధిలోకి వస్తే తప్ప దీని రేట్ తగ్గే అవకాశం లేదు. ఇవన్నీ జరిగితే తప్ప పెట్రోల్ మీద కమిషన్ మీద బతుకుతున్న ఏ పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు కూడా తీరే అవకాశం లేదు. అమర్ గారు, శ్రీనివాస్ గారు అండ్ రజనీ కుమార్ గారు ఇవాళ డిబేట్ లో జాయిన్ అయినందుకు ఎస్, అది పార్టీల యొక్క డిమాండ్లు వేరు, ప్రభుత్వాల చిత్తశుద్ధి వేరు. సో పార్టీలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేసినంత మాత్రాన పెట్రోల్ డీజిల్ ధరలు రేట్లు కిందకి దిగిరావు. ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో ఉండాలి, దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళ ఆదాయ వనరుగా భావించకుండా పెట్రోల్ డీజిల్ ని జిఎస్టీ పరిగణలోకి తీసుకొచ్చేందుకు కేంద్రంతో ఏకీభవించిన నాడు మాత్రమే క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా ఉన్నా బేసిక్ ప్రైజ్ కి, తక్కువ ప్రైజ్ కి సామాన్యుడికి పెట్రోల్ డీజిల్ ధరలు అందగలుగుతాయి అనేది మాత్రం నిజంగా అక్షర సత్యం. ఆ దిశగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తేనే సామాన్యుడికి పెట్రోల్ భారం అనేది తగ్గుతుంది అనేది మాత్రం కాదనలేదు.